కొనసాగుతున్న రెండు ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఫలితాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం పెద్దపల్లి జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాల ముఠ అరెస్ట్ రబ్బర్ స్టాంపులు ఫేక్ పహానీలు పోలీసుల స్వాధీనం నాలుగు జిల్లాల్లో కరోనా వైరస్ కలకలం పాఠశాల విద్యార్థులను వణికిస్తున్న వైరస్ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుస్తామన్న గంగుల చట్టపరంగా ఎన్నికలు చెల్లవన్న జీవన్ రెడ్డి వరంగల్ హాస్పిటల్స్ లో దొంగతనాలు విలువైన వైద్య పరికరాలు మాయం నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించి మొత్తం 7 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. మొత్తం వాలిడ్ ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు ఏ అభ్యర్థికి రాలేదు. దీంతో సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కిస్తున్నారు. ముందుగా తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థుల నుంచి ఓట్లను లెక్కిస్తూ ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మొత్తం 71 మంది అభ్యర్థులు ఉంటే ఇప్పటివరకు 52 మందిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో 7వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 110840 ఓట్లు వచ్చాయి. తీన్మార్ మల్లన్నకు 83290 ఓట్లు పోలయ్యాయి. కోదండరాంకు 70072 ఓట్లు, ప్రేమేందర్ రెడ్డికి 39107 ఓట్లు వచ్చాయి. 7 రౌండ్లలో మొత్తం 21636 ఓట్లు చెల్లకుండాపోయాయి. నల్గొండ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది. 8వ నెంబర్ హాల్ నుంచి రెండు బ్యాలెట్ పేపర్లు బయటకు రావడం కలకలం రేపింది. ఓ కానిస్టేబుల్ ఈ రెండింటిని జేబులో పెట్టుకుని వెళ్లాడంటూ అభ్యంతరం తెలిపారు స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ఏజెంట్లు. దీనిపై పోలీసులకు సమాచారం ఇస్తే తమపైనే దౌర్జన్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్రెడీ నిన్న ఫస్ట్ ప్రియారిటీ మొత్తం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఓటింగ్ స్టాఫ్ ఉంటారో వాళ్ళు క్లియర్ గా ఎవరు ఎవరు బాక్సులు ఉన్నాయి ఆ బాక్సులలో కానీ ఆల్రెడీ వాళ్ళు ఇవి బ్యాలెట్ పేపర్ తీసి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పుడు మేము సడన్ గా ఒక బాక్స్ దగ్గర రెండు బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి. ఆ బ్యాలెట్ పేపర్లు ఎవరి అని మేము అడిగేలో పాటు ఇద్దరు ఉన్న కానిస్టేబుల్స్ వాళ్ళు ఆల్రెడీ దాన్ని తీసుకుని టోపీ సాటుకు పక్కకు పెట్టుకుని వెళ్ళిపోతారు. అంతల్లా బి సురేష్ అని ఆయన సిఐ సాబు సార్ ఇదేంటి సార్ ఇది ఆల్రెడీ నిన్ననే కాల్ అయిపోయినాయి ఇవి అసలు ఇళ్ళకి వచ్చినాయి ఎట్లా వచ్చినాయి ఎవరు పెట్టరు అసలు ఆ బ్యాలెట్ పేపర్ అలా ఎందుకు వచ్చినాయని మా క్వశ్చన్ అది ఎందుకు వచ్చినాయి ఎవరి ఉన్నాయి అలా ఎవరికి ప్రాధాన్యత ఉంది అసలు అది ఎందుకు తెచ్చిర్రు మళ్ళీ ఎందుకు తీసుకుపోతారని మేము క్వశ్చన్ చేస్తేనే ఆ కానిస్టేబుల్ టోపీ సాటు పెట్టుకుని ఆయన వెళ్ళిపోయాడు సిఐ సాబును అయితే ఆయన దబాయించి ఇంకా నవ్వుతుండు ఇంకా మాకు క్లారిటీ రావాలి కదా అది ఎవరు తీసుకొచ్చిండు అక్కడికి ఎందుకు వచ్చినాయి ఆల్రెడీ దాన్ని నిన్ననే ఆల్రెడీ బాక్స్ ఎంటీ అయిపోయినాయి తీసేసుకున్నారు మరి అవి ఎందుకు వచ్చినాయి అట్లా మాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలంటే ఆయన రెస్పాండ్ లేదు అక్కడ ఎవరున్నా ఎవరు రెస్పాండ్ లేదు కాబట్టి అక్కడికి మీకు రావడం జరిగింది అది ఎవరికి తెలుసు సార్ అసలు ఆ బ్యాలెట్ పేపర్ అక్కడ ఎందుకు ఉన్నాయి అసలు వీళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు ఏంటంటే రెస్పాండ్ కావాలి కదా సార్ ఇప్పుడు మేము బాధ్యత గల సీఏకి చెప్పినాం వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళు కరెక్ట్ చేయాలి సార్ ఇప్పుడు అధికార పార్టీ పంచన చేయాలి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ ఇది కాదు కదా ఇట్లా చేయడం ఇప్పటికే దొంగోట్లు చేసి రాళ్ళు దొంగోట్లు ఫేక్ చాలా క్రియేట్ చేసి ఇప్పుడు ముందంజలో ఉన్నారు ఇట్లా ఎన్ని చేస్తారు ఆల్రెడీ మాకు రిపోర్ట్ వచ్చింది ఇక్కడ కుట్ర జరుగుతుంది పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది ఇక్కడ ఏదో కుంభకోణం జరుగుతుందని మాకు రిపోర్ట్ వచ్చింది కనీసం ఏదైనా ఒక రెస్పాండ్ ఇవ్వాలి కదా సార్ అన్ని కూడా అధికార పార్టీకే అనుకూలంగా చేస్తారు మిగతా అభ్యర్థులు ఎడిపోవాలి ఇప్పుడు ఓటు కాంగ్రెస్ కూడొచ్చు టీఆర్ఎస్ కూడొచ్చు బీజేపీ కూడొచ్చు ఏ వ్యక్తికైనా కూడా ఒక్క ఓటు అనేది చాలా విలువైనది ఇప్పుడు ఉదయం 4 గంటల నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఇంతవరకు ఇప్పటి వరకు పూర్తి అభ్యర్థులు 60 మంది అభ్యర్థులు కూడా ఇంకా క్లియర్ కాలేదు కాబట్టి ఈ విధంగా చూస్తే అది రేపు కానీ రేపు సాయంత్రం వరకు కౌంటింగ్ కొనసాగే యొక్క పరిస్థితులు కనిపిస్తున్నాయి అందుకోసమే ఎక్కడ ఏ చిన్నది వచ్చినా కూడా జాగ్రత్తగా డీల్ చేయవలసిన యొక్క ఇది అనుమానం వస్తే దాన్ని నివృత్తి చేయవలసిన యొక్క బాధ్యత ఇవాళ
एन कल अधिकार पैन उन्नी का इवा अ ओटल वाई अन तरह अंटे दाखे संबंध लेदानी पुलिस चला तप अभी एक्डे आरओ को चेपाले लेते अंत एआरओ को चेपाले अभी एवरी दे संबंधी स्पष्ट चेवल्सा अवसर असल रेक राकते सारी रेडो सारी ऐसा परस्थित अभी अभी एलाकोचार इवना डम्मी ओक बेटा लेको अभी निजमेना इधमने स्पष्ट चेवल बाध्यता अधिकार पैन उदानी। నల్గొండలో కౌంటింగ్ కు సంబంధించి డీటెయల్స్ కృష్ణమోహన్ ను అడిగి తెలుసుకుందాం। కృష్ణమోహన్, బ్యాలెట్ పేపర్లకు సంబంధించి వివాదం ఏంటి, అధికారులు ఏమంటున్నారు? శ్రవంతి, మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి 7 రౌండ్లలో లెక్కించారు। ఆ మొత్తం మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అంతా పూర్తయిన తర్వాత ఆ బ్యాలెట్ పేపర్లంతా కూడా మళ్ళీ సీల్ చేసి అవి ఏ అభ్యర్థికి పడ్డాయో ఆ అభ్యర్థికి వేరు చేసిన తర్వాత అక్కడికి మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించడానికి వాటిని అక్కడి నుంచి తరలించారు। కానీ 8వ నంబర్ హాల్ కు సంబంధించి నిన్న సాయంత్రమే మొదటి ప్రాధాన్యత ఓట్లన్నీ కూడా లెక్కించడం, అవి వేరు చేయడం, వాటన్నిటిని కూడా రెండో ప్రాధాన్యతకు ఎవరికి పడ్డాయో ఆ ఓట్లను అక్కడి నుంచి సీల్ చేసి రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపుకు మరొక గదిలోకి తరలించారు। కానీ ఇక్కడ చూస్తే కొద్దిసేపటి క్రితం 8వ నంబర్ హాల్లో రెండు బ్యాలెట్ పేపర్లు దొరికాయి। అయితే ఇవి నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి। అసలు ఇక్కడికి రెండు బ్యాలెట్ పేపర్లు ఎందుకు వచ్చాయి, వీటి బ్యాలెట్ పేపర్లు రావడం వెనక కొంత అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు। ఇదే విషయంలో ఇదే క్రమంలో ఒక కానిస్టేబుల్ ఆ రెండు బ్యాలెట్ పేపర్స్ ను కూడా జోబులో పెట్టుకొని వెళ్లిపోతుండడం కనిపించింది। అందుకనే మేము అతన్ని ఆపే ప్రయత్నం చేశాం। ఈ లోపల అక్కడ ఉన్నటువంటి సిఐ తమనే అక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేశారు। దీంతో మేము అభ్యంతరం చెప్పాం, ఎన్నికల అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్తామని చెప్పినప్పటికీ కూడా ఆ రెండు బ్యాలెట్ పేపర్లు మాత్రం అక్కడి నుంచి తీసుకువెళ్లారు। అసలు కౌంటింగ్ పూర్తయిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి అక్కడి నుంచి ప్రతి బ్యాలెట్ పేపర్ గానే అవంతా కూడా ఎవరికి అభ్యర్థికి వచ్చాయో వాటన్నిటిని కూడా సీల్ చేసి రెండో ప్రాధాన్యత ఓటుకు సంబంధించినటువంటి దగ్గరికి తీసుకెళ్లాలి। ఒక ఇన్వాల్వ్డ్ ఓటు అయితే వాటిని కూడా సెపరేట్ గా ప్యాక్ చేసి సీల్ చేయాల్సి ఉంటుంది। కానీ కౌంటింగ్ పూర్తయిన తర్వాత 8వ నెంబర్ హాల్లో రెండు బ్యాలెట్ పేపర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ రెండే ఉన్నాయా, మరికొన్ని బ్యాలెట్ పేపర్స్ కు సంబంధించి ఉందా, అసలు ఈ బ్యాలెట్ పేపర్స్ ఒకవేళ కనుక అక్కడ వచ్చినప్పుడు పోలీసులు తీసుకువెళ్లకుండా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఉంటారు, ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ చేస్తున్నటువంటి సిబ్బంది ఉంటారు, వాళ్ల సమక్షంలో వాటిని తీయాలి। కానీ ఇక్కడ పోలీసులు ఆ రెండు బ్యాలెట్ పేపర్లను తీసుకుపోవడం మాకు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయనేది ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి తిమ్మాన్ మల్లన్న సంబంధించినటువంటి ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు। ఈ క్రమంలో పోలీసులకు వారికి కొంత వాగ్వాదం చోటు చేసుకుంది, ఆ తర్వాత కొంతసేపు నిరసన కూడా వ్యక్తం చేశారు। దీనిపైన సమగ్ర విచారణ జరపాలి, సీసీ ఫుటేజీ తీయాలి, సీసీ ఫుటేజీ ద్వారా అక్కడ ఏం జరిగింది, ఆ రెండు బ్యాలెట్ పేపర్లు అక్కడికి ఎందుకు వచ్చాయి, వాటిని తీసే ప్రయత్నం చేయాలనేది చెప్తున్నారు। ప్రస్తుతం ఇష్యూ జరిగిన తర్వాత ఎస్పీ రంగనాథ్, పోలీస్ అధికారులు కూడా భద్రతకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా చేస్తున్నారు। ఎన్నికల అధికారులతో కాదు వాళ్ళందరితో కూడా భద్రత ఎట్లా ఉంది, ఎందుకంటే ఇప్పుడు కీలకమైన దశకు చేరుకుందని చెప్పచ్చు। ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కౌంటింగ్ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓటులో జరుగుతున్నటువంటి ఈ టైంలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ చాలా సీరియస్ గా జరుగుతుందని చెప్పచ్చు। ఎందుకంటే మొత్తం 71 మంది అభ్యర్థులలో తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లను ఎలిమినేట్ చేసుకుంటూ రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించుకుంటూ వెళ్తున్నారు। దీంట్లో ఇప్పటివరకు 55 మందికి సంబంధించినటువంటి లెక్కింపు పూర్తయింది, వాళ్ళంతా కూడా ఎలిమినేట్ అయ్యారు। మిగతా ఈ ఓట్లన్నీ కూడా 200, 300 మాక్సిమం 500 కూడా దాటిన అభ్యర్థులు లేరు। ఇంకా ఇండిపెండెంట్లకు సంబంధించి చూస్తే తీన్మార్ మల్లన్న అత్యధికమైన ఓట్లు 83,290 ఓట్లు సాధించి రెండో ప్లేస్ లో ఉన్నారు। ఆ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థికి అంటే బ్యాలెట్ పేపర్ లో ఇతనిది 49వ నెంబరు దుర్గా ప్రసాద్ మహారాజ్, ఇతనికి 3,476 ఓట్లున్నాయి। ఇతని కౌంటింగ్ సంబంధించిన దగ్గర నుంచి చాలా సీరియస్ గా కౌంటింగ్ సంబంధించినటువంటి ఆసక్తిగా కూడా ఉంటుంది, ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఓట్లలో అభ్యర్థులకు సంబంధించి దాదాపు 2,000 ఓట్లు లెక్కించారు। కానీ ఓట్లు ఎవరెవరికి అంటే వచ్చిన వాటిని చూస్తే కేవలం 600-700 ఓట్లు మాత్రమే రెండో ప్రియారిటీ ఓట్లు కొంతమందికి వచ్చినటువంటి లెక్కలు చూపిస్తున్నాయి। అంటే చాలా వరకు సింగిల్ ఓటు ఇండిపెండెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులకే పడినట్లుగా చెప్తున్నారు। కానీ 3,476 ఈ దుర్గా మహారాజుకు సంబంధించినటువంటి ఓటు రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపుతోటి ఎవరికి ఈ రెండో ప్రాధాన్యత ఓటు మేలు జరుగుతుంది, ఎవరికి లాభం చేకూరుతుంది అనేది చూడాల్సి ఉంటుంది। అందుకోసమే
కౌంటింగ్ సంబంధించి కూడా చూస్తే ఈ ఇండిపెండెంట్లకు సంబంధించి తక్కువ ఓట్ల ఉన్నటువంటి వాళ్ళందరి ఎలిమినేషన్ వరకు కూడా చాలా తొందరగా చేస్తాం, దాదాపు 4 గంటల వరకే పూర్తి చేస్తాం అనేది అధికారులు భావించారు. కొంత కానీ అది ఆలస్యంగానే జరుగుతుంది. ఇప్పటివరకు 55 మంది మాత్రమే ఎలిమినేట్ అయ్యారు. మిగతా ఇక్కడి వరకు అంటే దుర్గా ప్రసాద్ మహారాజ్ ఓటు లెక్కింపుకు సంబంధించినటువంటి వస్తే ఇంకా 1.5 అవర్ సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు 3476 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 టేబుల్స్ ఏర్పాటు చేసి ఈ కౌంటింగ్ చేస్తామనేది అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత రాణి రుద్రమకు సంబంధించి 7556 ఓట్లు ఉన్నాయి. దీనికి కూడా 7000 అంటే ప్రతి 1000కి ఒక టేబుల్ ఉండే విధంగా కూడా చర్యలు కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. ఓట్లు 8000 ఓట్లు దాటితే 8 టేబుల్స్ అట్లా చేస్తామని చెప్తున్నారు. అయితే 2 ప్రాధాన్యత ఓటు ఇక్కడ నుంచి అంటే రాణి రుద్రమాదేవి దగ్గర నుంచి ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే 2 ప్రాధాన్యత ఓటుకు సంబంధించి ప్రధానంగా 3 ముగ్గురు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉంది. పల్లా రాజేశ్వరరెడ్డి కావచ్చు, తీర్మాన్ మల్లన్న, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ కోదండరామ్ సార్ సంబంధించినటువంటి 3 మధ్య గట్టి పోటీ ఉంది. 2 ప్రాధాన్యత ఓటుతోటే వాళ్లకు ఈ ఎన్నికల సంబంధించినటువంటి విజయం పొందడంలో చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఎవరి ఓట్లు 2 ప్రాధాన్యత ఓటు తమకు క్రాస్ అయి పడుతుంది అనే దాని మీద ఆసక్తిగా చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పచ్చు. అందరికీ కూడా ఇప్పుడు అంటే ఈ ఎన్నికల కౌంటింగ్ చాలా సుదీర్ఘంగా జరుగుతున్నా ఇప్పుడు 2 ప్రాధాన్యత ఓటు అది కూడా రాణి రుద్రమాదేవికి సంబంధించినటువంటి కౌంటింగ్ దగ్గర నుంచి మాత్రం చాలా సీరియస్ గా చాలా ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. అంటే ఆ కౌంటింగ్ దగ్గర నుంచే అందరికీ కూడా ఉత్కంఠ ఉంటుంది. ఎందుకంటే 2 ప్రాధాన్యత ఓటు ఎవరికి పడుతుంది అనే దాని మీద ఇప్పటికే తీన్మార్ మల్లన్న కావచ్చు, కోదండరామ్ కావచ్చు, వీళ్ళు తమకు 2 ప్రాధాన్యత ఓటు మీద చాలా ఆశలు పెట్టుకున్నారని చెప్పొచ్చు. వాళ్ళు ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. 2 ప్రాధాన్యత ఓటు తమకు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది, ఎక్కువ సాధించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు పల్లా రాజేశ్వరరెడ్డి కూడా చెప్తున్నారు 2 ప్రాధాన్యత ఓటులో కూడా నాకు తనకు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ప్రధానంగా కోదండరామ్ సంబంధించి కావచ్చు, మల్లన్న సంబంధించినటువంటి వాళ్ళు 2 ప్రాధాన్యత ఓట్ల చాలా కీలకంగా ఉంటాయి. ఎవరు ఎలిమినేట్ ముందు అవుతారు అనేదే ఇక్కడ ఓట్లకు సంబంధించినటువంటి 2 ప్రాధాన్యత ఓట్లే నిర్దేశిస్తాయని చెప్తారు. 2 ప్రాధాన్యత ఓట్లు నిర్దేశిస్తాయి కాబట్టి ఎవరికి ఈ 2 ప్రాధాన్యత ఓట్లు ఎంత మేరకు మేలు చేస్తాయి అనేది చూడాలి. అయితే ఇక్కడ వరకు అంటే జయసారథి రెడ్డికి సంబంధించిన వరకు 9557 ఓట్లున్నాయి. అక్కడ వరకు 9 టేబుల్స్ లో కౌంటింగ్ జరుగుతుంది. అక్కడి నుంచి ఇక రాముల నాయక్ ఈ కౌంటింగ్ సంబంధించి రేపు సాయంత్రం వరకు కూడా జరిగే అవకాశం ఉన్నది అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. శ్రవంతి, రైట్, కృష్ణమోహన్, థ్యాంక్ యూ. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో ఏ ఒక్క అభ్యర్థి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు. దీంతో సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 30 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ అయిన వాళ్ల బ్యాలెట్లను లీడ్ లో ఉన్న అభ్యర్థులకు బదిలీ చేస్తున్నారు. ఎలిమినేట్ అయిన అభ్యర్థి బ్యాలెట్ లో ప్రయారిటీ ఓట్ను లెక్కలోకి తీసుకుంటారు. మొత్తం 7 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరిగింది. 7 రౌండ్లలో కలిపి టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 112689 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 104668 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్కు 53610 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31554 ఓట్లు వచ్చాయి. అటు టీడీపీ అభ్యర్థి ఎల్ రమణకు 5973 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డికి 9783 ఓట్లు వచ్చాయి. 21309 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతోంది, డీటెయిల్స్ ఏంటి? స్రవంతి, మనకు మధ్యాహ్నం వరకు 7 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 7 రౌండ్లకు సంబంధించినటువంటి వివరాలు మనం ప్రతి బులెటిన్లో అప్డేట్ చేసినాం. ఇప్పుడు 7 రౌండ్ల తర్వాత
అనుకున్నటువంటి మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది దీంట్లో ఈ లెక్కింపులో వచ్చినటువంటి ఓట్లను ఆయా అభ్యర్థులకు కలుపుతారు సో ఇప్పటివరకు మొత్తం 93 మంది అభ్యర్థులు పోటిలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే దీంట్లో ఇప్పుడే కొద్దిసేపటికితం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 30 మంది ఎలిమినేషన్ అయ్యారు ఈ 30 మంది ఎలిమినేషన్ అయితే మొత్తం ఓట్లు వచ్చి 325 ఓట్లు సెకండ్ ప్రయారిటీ ఓట్ల కింద మనం పరిగణించాలి ఈ 325 ఓట్లలో ఎవరెవరికి ఎన్ని వేశారు అనేది ఇప్పుడు నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను టిఆర్ఎస్ కు 113 ఓట్లు వచ్చాయి అంతకు ముందు 112689 ఏమో మనకు ఏడో రౌండ్ పూర్తయినప్పుడు వచ్చినటువంటి ఓట్లు టిఆర్ఎస్ అభ్యర్థికి 112689 దానికి ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ ఓట్లు కలిపితే 113 కలిపితే మొత్తం 112802 ఓట్లు అయితే సో సెకండ్ ప్రయారిటీ ఓట్లలో కూడా టిఆర్ఎస్ లీడ్ లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది వాళ్ళకే 113 ఓట్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి వాళ్ళు లీడ్ గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి తర్వాత బీజేపీ అభ్యర్థికి సెకండ్ ప్రయారిటీలో 30 మంది ఎలిమినేషన్ అయిన తర్వాత 97 ఓట్లు వచ్చినాయి మనకు 7 రౌండ్ల కౌంటింగ్ లో ఆయనకు 104668 ఓట్లు వచ్చినాయి దానికి ఈ 97 ఓట్లు కలుపుకుంటే 104765 ఓట్లు వచ్చినట్టుగా మనకు అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం అర్థమవుతుంది అట్లనే నాగేశ్వర్కు ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు 67 ఓట్ల సెకండ్ ప్రయారిటీ ఓట్లు వచ్చాయి అది అంతకుముందు ఆయనకు 53610 మనకు 7వ రౌండ్లో వచ్చినాయి ఆ 7వ రౌండ్ వచ్చిన ఓట్లకును ప్లస్ మనకి ఇప్పుడు వచ్చిన సెకండ్ ప్రయారిటీ ఓట్లకు కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకుంటే నాగేశ్వరరావుకు 53677 ఓట్లు వచ్చినట్టుగా ఓట్లు వచ్చాయి తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 48 సెకండ్ ప్రయారిటీ ఓట్లు వచ్చాయి సో గతంలో మనకు 7వ రౌండ్ ఓట్లప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు 31554 ప్లస్ 48 ఓట్లు కలిపితే మొత్తం 31602 ఓట్లు సో సెకండ్ ప్రయారిటీలో కూడా మనకు వచ్చినటువంటి వివరాల ప్రకారం 30 మంది ఎలిమినేషన్ అయిన తర్వాత అంటే మనకు ఎలిమినేషన్ గురించి తెలిసిందే తక్కువ ఓట్లు ఉన్న వాళ్ళు ఎలిమినేషన్ అవుతారు వాళ్ళ బ్యాలెట్లో ఎవరెవరికి ఓట్లు పడ్డాయి సెకండ్ ప్రయారిటీ అనేది లెక్కలు తీస్తారు సో ఆ విధంగా 30 మంది వెళ్ళిపోయిన తర్వాత మొత్తం సెకండ్ ప్రయారిటీ ఓట్లు 325 ఓట్లు వచ్చినాయి 325ను టిఆర్ఎస్కు 113 వేసిర్రు సెకండ్ ప్రయారిటీలో బీజేపీకి 97 తర్వాత నాగేశ్వరరావుకు 67 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి 48 ఓట్లు వచ్చాయి సో సెకండ్ ప్రయారిటీ అయితే ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది సో మనం అనుకున్నటువంటి మ్యాజిక్ ఫిగర్కు వీళ్ళైతే ఇంకా రీచ్ కాలేదు మొత్తం మ్యాజిక్ ఫిగర్ 168521 రావాల్సి ఉంది ఓట్లు సో దానికోసం ఈరోజు అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉంది సో ఇందాక మధ్యాహ్నం అయితే కొంత చిన్న ట్రబుల్ వచ్చి కొద్దిసేపు కౌంటింగ్ ఆగిపోయినప్పటికీ మళ్ళా తర్వాత కొనసాగుతుంది మనకు తెలిసిందే గత బులెటిన్లో మనం ఈ విషయం చెప్పుకున్నాం ఎలిమినేషన్ అయినటువంటి అభ్యర్థి బ్యాలెట్లకు సంబంధించి కొన్ని బ్యాలెట్లనే చూపుతున్నారు మిగతా బ్యాలెట్లు చూపెట్టలేదు ఆయనకు వచ్చినటువంటి ఫస్ట్ ప్రయారిటీలో ఒక 20 బ్యాలెట్లు అనుకుంటే ఆ 20 బ్యాలెట్లను మా పార్టీకు ఉన్న పార్టీ సంబంధించినటువంటి ఏజెంట్లకు చూపించాలి కానీ 11-12 చూస్తున్నారు మిగతా 8 పక్క పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు కొంత అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు కొంత అనుమానాలను వ్యక్తం చేయడంతో మళ్ళీ రిటర్నింగ్ ఆఫీసర్ మిగతా అన్ని ఫస్ట్ ప్రయారిటీ వచ్చినాయి తర్వాత ఇప్పుడు సెకండ్ ప్రయారిటీలు లెక్కించేటువంటి మొత్తం బ్యాలెట్లను అయితే చూపిస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే బయటకు వచ్చినటువంటి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్ చెప్పారు సో అది కొంత ఆ గొడవ అయితే సమస్యపోయింది మొత్తానికి ప్రశాంతంగా అయితే ఇప్పుడు కౌంటింగ్ అయితే నడుస్తుంది ఇక వేరియేషన్ చూస్తే అంటే అటు టిఆర్ఎస్ ఇటు బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తూనే ఉంది సెకండ్ ప్రయారిటీలో కూడా ఓట్లు 113 ఏమో టిఆర్ఎస్కి వస్తే 97 బీజేపీకి వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ 16 ఓట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంది ఇక ఓవరాల్గా లెక్కల్లో చూస్తే మొత్తం లెక్కల్లో చూస్తే 112802 ఏమో టిఆర్ఎస్ అభ్యర్థికి వచ్చాయి బీజేపీ అభ్యర్థికి 104765 వచ్చినాయి సో ఈ మొత్తం లెక్కలో దాదాపుగా 8042 ఓట్ల వ్యత్యాసం ఉంది ఇప్పటివరకైతే టిఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు ఆధిక్యతలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు ఇక మిగతా ఇప్పటివరకైతే 30 మంది ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది ఇంకా 93లో 30 మంది పోతే ఇంకా చాలామంది అభ్యర్థులు ఉన్నారు సో ఆ కౌంటింగ్ జరుగుతుంది మనకు మరి కాసేపట్లో ఇంకొక 10-15 మంది
అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. ఓవరాల్ గా దీనికి సంబంధించిన కౌంటింగ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పి ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. సో మొత్తానికి ఈ ప్రాసెస్ ఇదంతా కావడానికైతే రేపటికి అయిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. రేపు మధ్యాహ్నం కూడా ఈ ఎన్నికల ప్రక్రియ ఎవరు గెలిచారు, ఎవరు మ్యాజిక్ ఫిగర్కు చేరుకున్నారనేది అయితే మనకు రేపు ఉదయం నాటికి ఒక క్లారిటీ వస్తుందనేది అధికారులు చెప్పిన సమాచారమే. సో దీంతో మనకు 1,68,520 మ్యాజిక్ ఫిగర్కి అయితే ఇంకా సమయం పడుతుంది. ఇక రాజకీయ అంశాల విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే అందరూ అటు బీజేపీ కార్యకర్తలు, బీజేపీ సానుభూతి పరులు, తర్వాత టీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు, ఓటు వేసిన వాళ్ళందరూ కూడా ఆసక్తి చూస్తున్నారు. సో ఎప్పుడు మనకు ఈ రిజల్ట్ పూర్తి స్థాయి రిజల్ట్ వస్తుంది, ఎప్పుడు ఎవరు గెలిచినట్టు ప్రకటిస్తారనేది కొంత అందరు కార్యకర్తల్లోనూ, సో ఈ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ పబ్లిక్లో అయితే ఆసక్తి ఉంది. కానీ కొంత స్లో జరుగుతుంది కౌంటింగ్ ఈ ప్రక్రియ అంతా కూడా. వాస్తవానికి 3 రోజుల నుంచి కూడా మనకు మహబూబ్నగర్, మనకు ఖమ్మం, నల్గొండ, వరంగల్తో పోలిస్తే ఇక్కడ చాలా స్లోగా ఉంది. కొంత సమన్వయ లోపం, కోఆర్డినేషను, తర్వాత స్టాప్ ఏదో తక్కువగా ఉందని చెప్పడం, ఇట్లాంటి కొన్ని కారణాలతో అయితే ఆలస్యంగా అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సో రేపటికల్లా మనకు మొత్తానికి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు అయితే మేము ఎలిమినేషన్ ప్రక్రియను అయితే ఎప్పటికప్పటికీ మీకు వివరాలు అందిస్తామని చెప్పారు. సో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంత ఆసక్తి అయితే ఉంది. మెయిన్గా బీజేపీ అయితే సెకండ్ ప్రయారిటీ ఓట్ల దాని మీద ఆశ పెట్టుకుంది. ఇప్పటివరకు ఫస్ట్ ప్రయారిటీలో కొంత వ్యత్యాసం ఉంది కాబట్టి సెకండ్ ప్రయారిటీలో మీద ఆశ పెట్టుకుంది. దాదాపుగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలంటే మాత్రం 55,000 వరకు రావాలి. 55% ఇప్పుడు వచ్చిన ఓట్లకు 50% రావాలి. ఇంకొకటి బీజేపీ గెలవాలంటే 63,000 పైచిలకు ఓట్లు బీజేపీ అభ్యర్థికి రావాల్సి ఉంది. సెకండ్ ప్రయారిటీలో ఎవరికి ఎక్కువ వస్తాయని చూడాలి. మొత్తం ఓట్లు అయితే 1,19,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. సో ఇవి మిగతా అందరు అభ్యర్థులు సెకండ్ ప్రయారిటీలో అంటే ఎలిమినేషన్ అయిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు పంచుకోవాల్సి ఉంటుంది. 1,19,000 ఓట్లు ఇంకా మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా అటు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, నాగేశ్వరరావు, తర్వాత టీడీపీ, మిగతా వాళ్ళందరూ కూడా ఈ 110,000 ఓట్లను పంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రాసెస్ అంతా కూడా రేపటి ఉదయానికి అవుతుంది. సో నెక్స్ట్ మనకు మరిన్ని వివరాలు వస్తే నెక్స్ట్ మనం 7 గంటల బులెటిన్లో మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం. శ్రవంతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉన్నారు సార్, మాట్లాడదాం సార్, చెప్పండి ఇంకా ఎంత సమయం పట్టారు అవకాశం? ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సుమారుగా 3,000 ఓట్స్ ఎలిమినేట్ చేశాం. 55 క్యాండిడేట్స్ ఎలిమినేట్ అయ్యారు. కానీ ఇంకా ముందుగా మాకు సుమారుగా 100,000 వరకు ఓట్స్ ఎలిమినేట్ చేసే మాకు అవసరం ఉన్నది. కాబట్టి మేము కూడా ఇప్పుడు రూమ్స్ లో టేబుల్స్ పెంచున్నాం. ఇదే పద్ధతిలో మనం ముందుకు వెళ్తే కనీసం రేపు సాయంత్రం కల్లా ఈ ప్రాసెస్ పూర్తి అయ్యి మనకు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఒక బ్యాలెట్ పేపర్ బయట ఉన్నప్పుడు ఒక సాధారణ ఇష్యూ ఉంటుంది. ఇది దీనికి అసాధారణంగా ఏమీ లేదు. ఇది మన సిబ్బంది పనిచేసేటప్పుడు ఈ పిజన్ హోల్ లో ఒక బ్యాలెట్ పేపర్ మిగిలి ఉన్నప్పుడు ఒక యూనిఫామ్ సర్వీస్ ఆఫీసర్, ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అయితే చూశారు. ఇది గుర్తింపు చేశారు. మంచి విషయం ఇది. గుర్తింపు చేసి మన ఏఆర్ఓ దగ్గర తీసుకువచ్చేటప్పుడు కొంతమంది ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల ఏదో ఒక జరుగుతుందా వల్ల ఇది ఇష్యూ హైలైట్ అయింది. ఇది ఇప్పుడు బ్యాలెట్ పేపర్ మా కస్టడీలో ఉంది. ఈ మొత్తం కౌంటింగ్ అయిన తర్వాత ఆ బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేస్తూ అన్ని పొలిటికల్ పార్టీ సంబంధించిన వీడియోగ్రఫీలు ఎవరికి ఓటు వెళ్ళింది ఆ పద్ధతిలో అది దీనికి లెక్క పెట్టడం జరుగుతుంది. 1,000 ఓట్లకు పైన ఉన్న వారి లెక్కింపుకు సంబంధించి కొంత సమయం పట్టే అవకాశం ఉంది కదా, ఒక్కొక్కరికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సార్? అంటే ముఖ్యంగా ఒకవేళ టేబుల్ మీద 1,000 ఓట్స్ మేము అలాట్ చేస్తే సుమారుగా మాకు అనుభవం ప్రకారంగా 4 గంటలు పడుతున్నాయి మాకు. ఇది సో మేము కూడా టేబుల్స్ ఇంక్రీజ్ చేస్తూ టేబుల్స్ పెంచుకుంటూ టేబుల్ మీద టేబుల్ అలాట్మెంట్ 500 కాకుండా 100-200 లోపల చేసే ప్రయత్నం చేస్తున్నాం. 55 మందిని ఆల్రెడీ అంటే ఎలిమినేట్ చేశారు, వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఏజెంట్ ఉంటారో వాళ్ళందరూ బయటకు పంపించారా, ఎట్లా ఉంది సార్? పంపిస్తాం. ఇప్పుడు అందరూ కూడా 55 మంది ఎవరైతే కనుక అయినారో వాళ్ళందరూ కూడా బయటకు పంపించడం జరిగింది. తక్కిన వాళ్ళు ఎవరైతే కంటిన్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఇది మీకు ఇందాక చెప్పాము, ఏది ఒక బ్యాలెట్ పేపరు అది అక్కడ ఏది ఆ పిజన్ హోల్ లో అక్కడ ఇది ఉంటే 24/7 కౌంటింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు.
పనిచేసినప్పుడు వాళ్ళు ఎప్పుడో రాత్రి రెండింటికో మూడింటికో నాలుగింటికో ఎప్పుడో ఒక దగ్గర ఆ సందర్భంలో ఒకటి ఒక పేపర్ మిస్ అయితే కనుక దాన్ని పెద్ద దాన్ని భూతదండం చూపించాల్సిన అవసరం అనేది లేదనుకుంటా నేను కూడా. సో దాన్ని ఏదో చూపించి ఇదంతా ఏదో మొత్తం సిస్టమ్ అంతా ఏదో ఇది ఏదో చేస్తున్నారు అని అంటే కనుక అన్ని సిస్టమ్ అని చూపిస్తే మీరు అందరూ మీడియాని ఇంతవరకు రానిచ్చేవాళ్ళం కాదు, లోపల అంతా తిరుగుతూనే ఉన్నారు, మీరు లోపల అంతా సీసీ కెమెరాలు పెట్టేవాళ్ళం కాదు. సో ముందే తీసుకోవాలన్నమాట. సో అందులో మాట్లాడే ముందు లేదా చెప్పే ముందు కొన్ని మనం ఏంటంటే ఇక్కడ జరుగుతుందంతా కూడా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా చేస్తున్నాం, అది గమనించాలి. అంతేగాని ఒకటైనప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి సదుద్దేశంతో చేసినప్పుడు దాన్ని దుర్దేశాలు ఆపాదిస్తూ ఇదేదో ఇక్కడేదో జరిగిపోతుంది అనేటటువంటిది ఒక చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్. అది దయచేసి దీన్ని అట్లా వచ్చిన దాన్ని ఏదో దీంట్లో ఏదో దొరికింది కదా అని చెప్పి దాన్ని గోరంతలు కొండంతలు చేయడం అనేది అది యూనో ఇట్స్ అన్ఫార్చునేట్. ఇప్పటికప్పుడు 90 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు, అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి ఎట్లా ఉన్నా సార్? లాండ్ ఆర్డర్ మీరు చూస్తున్నారు కదా, ఏమైనా ప్రాబ్లం ఉన్నదా? లాండ్ ఆర్డర్ ఎక్కడేం ప్రాబ్లం లేదు, సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా ఉంటాయి అంతా కూడా, ఎక్కడ కూడా ఏ చిన్న జరిగినా కానీ కూడా ఇక్కడ దాన్ని వెంటనే దాన్ని అంటే అది ఎక్కడ కూడా మన ఏంటంటే అది పొరపాట్లు ఏమైనా చిన్న చిన్న ఇట్లాంటి ఇప్పుడు ఈరోజు చూసాం ఒక బ్యాలెట్ పేపర్ అది ఉంటే కనుక వెంటనే కలెక్టర్ గారు కరెక్ట్ చేశారు, కరెక్ట్ చేసి వెంటనే దాన్ని చేస్తున్నారు అన్నమాట. సో దాన్ని మన అంతా కూడా సీసీ ఫుటేజ్లో అంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది ఇదంతా కూడా. సో లాండ్ ఆర్డర్ పరంగా కూడా చూస్తే మీరు చూస్తున్నారు ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం కూడా లేదు, ఎక్సెప్ట్ అక్కడక్కడ వాళ్ళ ఇల్లు ఇది ఏదైనా చిన్నదాన్ని ఏదో పెద్దగా చేయాలనేది తప్పు కానీ అది కూడా ఏమీ లేదు. సో అంతా కూడా వీల్ టేక్ కేర్, ఎక్కడ ఇష్యూస్ ఏమి ఉండవు. ఇంకా 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది, ఆ తర్వాత గెలిచిన అభ్యర్థులు ఎవరు గెలుస్తారు సార్? 71 మంది ఆ తర్వాత వాళ్ళకి ఏమన్నా ర్యాలీలకు ధర్నాలకు ర్యాలీలకు జులుమిట్లకు ఏమైనా అనుమతించారు? లేదు, ర్యాలీలు ధర్నాలు ఆల్రెడీ చెప్పాము. సో ఇదంతా కూడా ఇది బహుశా కౌంటింగ్ రేపటి దాకా కూడా ఉంటుంది, రేపు ఈవినింగ్ దాకా కూడా అవుతుండొచ్చు. అయిన తర్వాత కూడా వాళ్ళు ఎల్లుండి కానీ అవుతుండి కానీ వాళ్ళకి వెంటనే ర్యాలీస్ పర్మిషన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ఎవరైతే విక్టోరియల్ అంటే ఎవరైతే విజయోత్సవ ర్యాలీలు విక్టరీ ప్రొసీషన్స్ కూడా అది కూడా ఏమీ పర్మిషన్ లేదు, ఎందుకంటే 144 సెక్షన్ ఉంది కాబట్టి. తర్వాత వాళ్ళు గెలిచిన క్యాండిడేట్స్ పర్మిషన్స్ కి అప్లై చేసుకుని వాళ్ళ తర్వాత తీసుకోవడం అనేది అది దట్స్ డిఫరెంట్ ఎక్సైజ్ అనమాట. చూడొచ్చు ఈ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు అంటే సెకండ్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించి కూడా చాలా సీరియస్ గా అధికారంతో పనిచేస్తుంది. ఈ టైంలో ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి, దాన్ని భూతద్వంలో పెట్టి చూడకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉండి వాళ్ళకు కూడా కోఆపరేట్ చేయాలనేది ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఐఏఎస్ ప్రశాంత్ జీవన్ పటేల్, అదేవిధంగా డీఐజీ రంగనాథ్ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా సెకండ్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించి ఇప్పటి నుంచి కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి ఇప్పుడు 1000 ఓట్లకు పైన ఉన్నాయి, దాంతో దాదాపు ఒక వ్యక్తి ఓట్లకు సంబంధించి కౌంట్ చేయాలంటే 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది, దాని రిజల్ట్ కూడా ఒక 1 అవర్ పట్టే అవకాశం ఉంది. సో ఇదంతా కూడా 24 అవర్స్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటున్నారు. అదేవిధంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఎక్కువ టేబుల్లను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కూడా 100 ఓట్లకు తక్కువ ఉన్న వాళ్ళని ముందుగా ఎలిమినేట్ చేశారు, తర్వాత 1000 ఓట్లకు తక్కువ ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేశారు, ఇప్పుడు 1000 ఓట్లకు పైన ఉన్న వాళ్ళకి సంబంధించి ఎలిమినేట్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం 55 మంది ఎలిమినేట్ చేశారు, మిగతా వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఓట్లు ఉన్నాయో సెకండ్ ప్రయారిటీ ఓట్లను వాళ్ళకు కలుపుతూ వీళ్ళని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా 29% పీఆర్సీ ఇస్తామన్న సీఎం కేసీఆర్ కు ఎన్నికల సంఘం ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఉద్యోగ సంఘాలకే నోటీసులు ఇవ్వడం కరెక్టు కాదన్నారు. సీఎం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికలు చట్ట ప్రకారం చెల్లవన్నారు. గెలిచిన వారికి మిగిలేది చేదు అనుభవమే అన్నారు జీవన్ రెడ్డి. అది ఫామ్ హౌస్ కాదు, అది అధికార నివాసం. ఉద్యోగ సంఘ నాయకులతో పిఆర్సీ మీద చర్చించి 3 మెన్ కమిటీ రిపోర్ట్ రాకంటే ముందు మీరు జనవరిలో 3 మెన్ కమిటీ ఇచ్చారు. పిఆర్సీ నివేదిక వచ్చిన తర్వాత మనకు 3 మెన్ కమిటీ ఇచ్చారు. ఆ 3 మెన్ కమిటీ నివేదిక రాలేదు, ఇంకా రాకముందు 29% ఇస్తున్నా చెప్పని వాళ్ళకి చెప్పి దాన్ని లీక్ ఇప్పించారు. వీళ్ళ నోటీస్ ఏదైతే ఉందో ఉద్యోగ సంఘ నాయకులు కాదు ముఖ్యమంత్రి నోటీస్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ముఖ్యమంత్రి నోటీస్ చేయాలి. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే విధంగా, నిబంధనలు భిన్నంగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా, పట్టభద్రులను ప్రభావితం చేసే విధంగా, ఉద్యోగస్తులను ఉపాధ్యాయులను ప్రభావితం చేసే విధంగా నువ్వు పిఆర్సీ మీద చర్చించి
29% ఇవ్వబోతున్నా అని చెప్పారు లీక్ ఇయ్యటం వాళ్ళ పేర్కొనడము వాళ్ళకి లీక్ ఇయ్యడం మీకు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఓటర్లను ప్రభావితం చేసి గెలిచినటువంటి ఎన్నిక ఏ ఎన్నిక తెలియదు డెఫినెట్లీ ఎలక్షన్ పిటిషన్ పడతా దీని మీద తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా దట్స్ ఆల్ ఫర్ నౌ స్టే ట్యూన్ టు V6 న్యూస్